రాష్ట్ర పునర్విభజన చట్టం అనేది కేంద్రమే రూపొందించింది. ఎవరైనా ఆ చట్టాన్ని గౌరవించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. రాజధాని అనే అంశంలో కేంద్రానికి సంబంధం లేదని చెప్పడం కరెక్ట్ కాదు. దీనిపై లా సెక్రటరీని కూడా కలిసి అన్ని వివరించమని గల్లా జయదేవి తెలిపారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ జయ అమరావతి జయ జయ అమరావతి అంటూ ప్రసంగం ప్రారంభించారు. లోకేష్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడం తిప్పి ప్రజలను మోసం చేశారు. కేసులు ఇబ్బందులు పెట్టిన మహిళల పోరాటం ఆదర్శనీయం. రాజధాని ఇక్కడే ఉండాలని ముందు నుంచి ఎవరూ అనుకోలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండాలని అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించారని అన్నారు. మహిళలకి రైతులకి యువతి యువకులకి అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. రాజధానిగా రావాలని ఏనాడు మీరు కోరుకోలేదు. మళ్ళీ నేను చెప్తున్నా, రాజధానిగా రావాలని ఏనాడు మీరు కోరుకోలేదు. కానీ ఆనాడు ఆంధ్రులు అందరికి సమాధానం ఉన్న రాజధాని ఏర్పాటు చేయాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన పిలుపు మేరకు నేను మీ భూమిని త్యాగం చేస్తాను జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా జగన్ రెడ్డి గారు అన్నాడు అని చెప్పారు. అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమకి సమదూరంగా ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి రాజధాని గారు. కానీ అదంతా రిపీట్ చేయకుండా ఉత్తర రెండు కొత్త పాయింట్స్ చెప్తాను. మొన్న ఢిల్లీలో పార్లమెంట్ 10 రోజులు జరిగింది. 10 రోజులు మన పార్టీ ఎంపీస్ నేను, రామ్మోహన్ నాయుడు, కేసినేని నాని గారు, అట్లాగే కనకమెట్ల రవీంద్ర కుమార్ గారు, మేము నలుగురు